విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం సమీపంలో ఉన్న ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీకి సంబంధించిన పరిస్థితిని సమీక్షించడానికి రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు పాలిమర్స్ కంపెనీకి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కంపెనీ సిబ్బందితో సమావేశమయ్యారు. కంపెనీలో నెలకొన్న పరిస్థితుల్లో విషవాయువు ఎప్పటిలోగా అదుపులోకి వస్తుందని విషవాయువులపై ప్రధానంగా చర్చించారు. ఈ విషవాయువు శుక్రవారం మధ్యాహ్నం లోపు అదుపులోకి వస్తుందని కంపెనీ సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట పెందుత్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు వైసీపీ నాయకులు బిహారా భాస్కర్రావు మల్లా విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదుపు చేయడానికి నిన్న అర్ధరాత్రి 3 గంటల 2:30 3 గంటల వరకు కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి వీధికి కూడా బైక్స్ మీద వెళ్లి ఇది మీకు ఎటువంటి భయాందోళనకు గురవాల్సినటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 500 మీటర్లు తప్పించి ఇంకెవరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు. అందరూ హాయిగా మీ ఇంట్లో ఉండండి అని చెప్పినప్పటికీ కూడా ఈ వదంతుల వల్ల పెద్ద ఎత్తున అందరూ కూడా ఒకరిని చూసి ఒకరు విజయనగరం జిల్లా చింతలపాలెం దగ్గర నుంచి సబ్బవారం మండలంలో ఉన్నటువంటి మొగుళపురం మల్లేడపాలెం విలేజ్ లు కూడా ఖాళీ చేసేయాలి అని చెప్పి వదంతులు క్రియేట్ చేసి వాళ్ళందరినీ భయప్రాంతులకు గురిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాకు కావాల్సిన టీబీసీ అని చెప్పేసి ఒక గోవా నుంచి కూడా మెటీరియల్ కూడా 11 గంటలకి మాకు రీచ్ అయిందండి. బట్ ఏంటంటే ఆ టైంకి ఎన్డీఆర్ఎఫ్ టీం తర్వాత నేరే నుంచి కూడా నన్ను స్పెషలిస్టులు కూడా రావడం జరిగింది. స్పెషల్ ఫ్లైట్ లో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆ టైంలో మనకి వ్యాపార్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు కూడా ఏం చేయలేదు. మీటింగ్ పెట్టి ఎవరైతే అక్కడ నుంచి వచ్చారో ఎక్స్పర్ట్స్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఉత్తరం తీసుకుని ఇది ఎన్ని గంటల్లో పూర్తిగా కంట్రోల్కి వస్తుంది, ప్రజలు మళ్ళీ ఎప్పుడు ఇళ్లలో రావచ్చు అనేది ఒకసారి చేసిన తర్వాత అప్పుడు మేము ఇస్తాం. కాబట్టి ప్రజలు ఎలాంటి రూమర్స్ నమ్మొద్దు, సోషల్ మీడియా రూమర్స్ నమ్మొద్దని వారికి చేతులు తమస్తుంది.